ఇప్పుడే నేను రామనగరం వెళ్ళి రామకృష్ణ గారితో మాట్లాడొస్తా ఈ ఏడాది అమ్మాయి పెళ్లి పూర్తై పోల్సిందే అంటే ఎవరు మీరు మీరెవరు నేనెవర్నా నా ఇంటికి వచ్చి నేనేవర్న అడుగుతున్నావా క్షమించాలి ఇది నా ఇల్లండి నీ ఇల్ల ఇక్కడ బంగారాజు గారని ఒక పెద్దాను ఉండేవారు ఆయన కొడుకు నారాయణరావు గారికి ఇల్లు అమ్మేశారు ఆయన దగ్గర నుంచి నేను కొని 3 ఏళ్ల పైనైంది మరి నా పెళ్ళాం బిడ్డలు నీ పెళ్ళాం బిడ్డల అవని మనకి తెలియదు ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా అడుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ అబ్బాయి అడ్రస్ సరిగా తెలియకుండా వచ్చినట్టున్నాడే వెళ్ళు బాబు వెళ్ళు దీనికంతా కారణం మీ తమ్ముళ్ళే బాబు ను జైలుకి వెళ్ళిన తర్వాత పార్వతికి ఆధారంగా ఉన్న మామగారిని ప్రాణం లాంటి కొడుకుని పోగొట్టుకొని దిక్కులేందయింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు తిరిగి వస్తారన్న నమ్మకంతో నా దగ్గర ఉండమ్మా అన్నాను బతికితే ఒకరికి ప్రయోజనంగా బతకాలి ఎవరికి భారంగా బతకూడదని మా ఆయన ఎప్పుడూ చెప్పేవారంది ఆయన వచ్చేంతవరకు నేను ఎవరింటి గుమ్మం తొక్కనని పట్నం వెళ్ళిపోయింది ఎవరో తనకు తెలిసిన స్నేహితురాలు ఇంట్లో ఉండి పని చేస్తున్నట్టుగా నాకు ఉత్తరాలు వచ్చేవి ఎప్పుడు రాసినా నీ కులాసాగా ఉన్నా నీ కులాసాగా ఉన్నానని ఉత్తరాలు రాసేది అది సుఖంగా క్షేమంగా ఉండాలని నేను మొక్కని దేవుడు లేడు బాబు ఇప్పుడు పార్వతి ఎక్కడుంది దాని అడ్రస్ రాసిన ఉత్తరం నేను దాచించాను అయ్యా ఇందులో రాసిన ఇల్లు ఎక్కడుందో తెలుసా తిన్నగా వెళ్ళి ఎడం పక్క తిరగండి సరే అండి ఇందులో రాసిన ఇల్లు ఇదేనా అండి అవును ఇక్కడ పార్వతిని ఎవరైనా ఉన్నారా ఉన్నారు నేను ఆమెని చూడాలి ఇంట్లోకి వెళ్ళి వెనక పక్క చూడండి ఉంటారు సరేనండి ఏమే పార్వతి ఎంతసేపు బట్టలు ఉతుకుతావు పిల్లలకు భోజనం తీసుకుని వెళ్ళొద్దు ఇదిగో ఇప్పుడే వస్తానమ్మా త్వరగా రావే ఊరికినే ఉన్నాను కదా అని ఒప్పుకున్నా నేను ఇప్పుడు కష్టపడుతున్నాను అనుకుంటున్నారా అలాంటిదేమీ లేదండి నేను సంతోషంగానే ఉన్నాను జీవితంలో ఇన్ని మార్పులు వచ్చినా నన్ను కలవలేదే నా తోడ పుట్టిన తమ్ముళ్ళే నాకు ద్రోహం చేశారు కనిపించిన మా నాన్న నా కన్న కొడుకు నా మోహం చూడకూడదనుకుని ఈ లోకం వదిలే వెళ్ళిపోయారు ఈ దారుణాలకు కారణమైన ఈ పాపాత్ముణ్ణి చూడకూడదని నువ్వు అనుకున్నావా లేదండి అసలే కృంగిపోయిన మిమ్మల్ని నేనే వచ్చి బాధ పెట్టకూడదన్న కారణంతోనే నేను కలవడానికి రాలేదు లేదు పార్వతి నేను పాపాత్ముణ్ణి కన్న తండ్రి మాట వెళ్ళ కట్టుకున్న పెళ్ళాం మాట వెళ్ళ ఎప్పుడూ మా నాన్న అన్నారు తమ్ముళ్ళే ద్రోహం చేస్తారని వినిపించుకోలే ఇప్పుడు తెలిసింది పార్వతి లోకం అంటే ఏమిటో కానీ తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది ఎక్కువ కాలం పార్వతి ఇంతవరకు ఈ లోకం చూసిన ధర్మ వేరు ఇకపై ఈ లోకం చూడబోయే ధర్మ వేరు